वेलकम बैक विजयवाड़ा दुर्गगुड़ी दग्गर साक्षात अर्चक स्वामुलने पोलीसुलु निलिपिवेशारु अदेमंटे ईवो भ्रमरांब तमकु आदेशालु जारी चेयलेदनि चेप्पारु दींतो अर्चक स्वामुलकु पोलीसुलकु मध्य वाग्वादं जरिगिंदि इदे विधंगा कोनसागिते तामु विधुलु निर्वर्तिंचलेमनि अर्चकुलु आवेदन व्यक्तं चेशारु दयचे बाट माटद नियोगे पंपी कटे कटेश मीटिंग वाले आपको ईवो भ्रमरांब तीर पै अर्चक स्वामुलु आग्रह व्यक्तम चेस्तुन्नारु इक मुख्यंगा उत्सवाल तोली रोजु नुंची इंद्र कीलाद्रिपै समन्वय लोपालु तलेत्तुतूने उन्नायि వీటిని పరిష్కరించే దిశగా ఈవో చర్యలు చేపట్టడం లేదని దుర్గగుడి ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారు మరిని వివరాలు మా ప్రతినిధి లీలా నడి తెలుసుకుందాం లీలా చెప్పండి దుర్గగుడి దగ్గర అర్చక స్వాములకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది ఏంటి అసలు వాగ్వాదానికి గల కారణం శంకరీ ఇంద్రకీలాద్రి పైన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు శంకరీ ఆలయ స్థానాచార్యులు ప్రధాన అర్చకులు వారిద్దరూ కూడా ఆలయంలోకి అడుగు పెడుతున్నారు అంటే పూజల నిమిత్తం కూడా ప్రధాన ఆలయంలోకి గర్భగుళ్ళకు వెళ్తున్న సమయంలో వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితి నెలకొంది అడ్డుకొని పోలీసులు అందరూ కూడా వాళ్ళకి పాస్ను చూపించినప్పటికి అంటే డ్యూటీ పాస్ చూపించినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకొని నీకు నచ్చింది చేసుకో అంటూ దురుస్తా మాట్లాడిన తీరు అయితే కనపడింది పోలీసులు ఈవో చెప్తేనే మేము తాళాలు వేశామంటూ కూడా పోలీసులు అనడం అయితే జరిగింది అయితే పోలీసులకిను అలాగే ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి మధ్య గొడవ అనేది ప్రారంభమైంది అక్కడికి వచ్చినటువంటి ఈవో అసలు మీకెవరన్నారు పోలీసులు ఎవరు చెప్పారంటూ కూడా ఈవో అక్కడికి రావడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ పోలీసులు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయారు అక్కడ ఎవరూ కనిపించలేదు అయితే పోలీసులు ఆ ప్రధాన అర్చకులు మాత్రం ఎవరైతే ఆ పోలీసు అన్నారో వాళ్ళు దురుసగా ప్రవర్తించి మాట్లాడారు మీకు నచ్చింది చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి చెప్పుకోండి లోపలికి పంపించమంటే దురుసగా నువ్వు అంటూ కూడా ప్రధాన అర్చకుల్ని ఏకవచనంతో సంబోధించడంతో మొత్తం ప్రధాన అర్చకులు అందరూ కూడా ఒక్కడిగా గోగింపుగా చేరారు ఎవరైతే ఉన్నారో ఈవోని వెళ్ళి వాళ్ళందరూ నిలదీయడం అయితే జరిగింది ఒక మేమే ప్రధాన అర్చకులు అలాగే స్థానాచార్యులు మాకే ఈ పరిస్థితిగా ఉంటే ఎవరైతే ఉన్నారో సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈవోని వెళ్ళి నిలదీయడం అయితే జరిగింది ఈవో అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు పాస్ చూపించినప్పుడు లోపలికి ఎలా చేయాలి కదా అని చెప్పేసి పోలీస్ సిబ్బందిని అడగడం అయితే జరిగింది అప్పుడు పోలీసులకు సమాధానం మాకు సంబంధం లేదు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాక మాకు కలెక్టర్ ఆదేశాలు ఏదైతే వచ్చాయో ఆదేశాల ప్రకారం మేము మా రూమ్స్ మా ఏదైతే ఉన్నాయో మేము ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తాళాలు వేసేశారు ఎక్కడికక్కడ శంకరి అంటే ఎవరైతే భక్తులు వస్తారో భక్తులు వచ్చేటటువంటి మెట్ల మార్గం ఒక్క ఆలయ అర్చకుల పరిస్థితే కాదు పైకి వచ్చేటటువంటి స్టాఫ్ ఏజెన్సీ స్టాఫ్ ని సుమారుగా 500 మందిని ఆలయంలో ఈ దసరా శరణ నవరాత్రి నిమిత్తం విధించారు వాళ్ళు డ్యూటీ నిమిత్తం పైకి రావాలంటే వాళ్ళకున్న దారులు లిఫ్ట్ మార్గము రెండోది వచ్చేసి మెట్లగుండ మూడోది వచ్చేసి ఘాట్ రోడ్ ఈ మూడు వైపుల నుంచి కూడా వాళ్ళకి అడుగడుగున కూడా అవాంతరాలనే క్రియేట్ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ దగ్గర నుంచి ఏజెన్సీ స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆఖరికి కొంతమంది ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్స్ ని సైతం కూడా పోలీసులు పైకి అనుమతించడం లేదు దాంతో వాళ్ళు ఎక్కడికక్కడ కూడా
తీవ్ర నిరాశతో కనీసం వాళ్ళు 5 గంటలకి డ్యూటీ అయితే కనుక డ్యూటీకి వచ్చే సమయానికి 8 9 కూడా అవుతుంది ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళ అధికారులు ప్రశ్నిస్తే మమ్మల్ని కింద ఆపేస్తున్నారు మమ్మల్ని ఎవరు పైకి ఎలో చేయట్లేదు ఎక్కడికక్కడ తాళాలు వేసేస్తున్నారు పైకి ఎవరిని ఎలో చేయట్లేదు అంటే కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే అర్చక స్వాముల పరిస్థితి ఆఖరికి ప్రధాన అర్చకుల పరిస్థితి కూడా అదే వచ్చింది అర్చక స్వాముల కింద నుంచి ఏదో రకంగా పైకి అయితే వచ్చారు కానీ అంతరాలయంలోకి వెళ్ళడానికి అయితే మాత్రం పోలీసులు బార్ గేట్లు అడ్డం పెట్టేసేసి మీరు ఎవరైతే మాకేంటి మీ ఈవో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి మీ ఎవరిని లోపలికి ఎలో చేయొద్దని ఈవో ఆదేశాలు జారీ చేయడంతోనే మేము మిమ్మల్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి చెప్పారు ఈ అర్చక స్వాములందరూ ఈవో దగ్గరికి వెళ్ళి ఈవోని తీసుకొని పోలీసుల దగ్గరికి వచ్చారు పోలీసులు ఈవో కూడా ప్రశ్నించారు నేను మీకు చెప్పానా ఆదేశాలు నేను ఇచ్చానని పోలీసుల దగ్గర ఈవో అన్నారు ఈవో మీరు కలెక్టర్ గారు చెప్తేనే కదా మేము తాళాలు వేశామని చెప్పేసి పోలీసులు అన్నారు వీరే మధ్య జరిగినటువంటి గొడవల్లో తాళాలు అన్ని వేసుకొని ఈవో దగ్గర కలెక్టర్ దగ్గర మాత్రమే ఆ తాళాలు గుడికి సంబంధించిన అన్ని వైపుల దారుల్ని ఇటు లిఫ్ట్ అలాగే మెట్ల గుండా అన్ని దారుల్లో తాళాలు అలాగే మీడియాని కూడా ఆంక్షలు విధిస్తున్నారు మీడియాని కూడా కిందకు వెళ్ళకోకుండా కవరేజ్ చేయడానికి అనుమతులు ఇవ్వకోకుండా ఎక్కడికక్కడ బార్ గేట్లు పెట్టేసి వాటికి మొత్తం ఇనప కువల్ని కట్టేసేసి లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడ సంబంధించిన ఏర్పాట్లు చేశారు దీంతో పూర్తిగా అయితే మాత్రం ఇబ్బందికి గురి అవుతున్నాం శంకరి.